Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh ku arrest tension, bail kosam high court ku. TDP neta Nara Lokesh high court lo mundastu bail kosam darakhastu chesaru. Amaravathi inner ring road lo Lokesh nu A14 ga charchadanto ee petition dakhal chesaru. ఈ నెల 29వ తేదీ నుంచి లోకేష్ తన యువగళం యాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. తన యాత్ర చేసుకునేందుకు వీలుగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ కోరారు. దీంతో ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీలో టీడీపీ నేతలు కేవలం ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అనాయిన్మెంట్ కేసులో A14 గా సిఐడి పేర్కొంది. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేసింది. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ తన తండ్రి కేసుల వ్యవహారం పైన న్యాయవాదులతో మంతనాలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతిని కలిశారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో లోకేష్ తిరిగి తాను యువగళం యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. యాత్ర నిర్వహణకు వీలుగా తనకు సిఐడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పాత్ర పైన సిఐడి కీలక అంశాలను ప్రస్తావించింది. టీడీపీ అసలు వేయని కనిపించని రింగ్ రోడ్ వ్యవహారంలో కేసు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రింగ్ రోడ్ పేరుతో స్కామ్ జరిగిందని, క్విడ్ ప్రోకో చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీలో ముఖ్యులు లింగమనేని రమేష్ వంటి వారికి మేలు జరిగేలా రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. అయితే లోకేష్ మాత్రం అసలు తనకు ఈ వ్యవహారంతో ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. తనను అరెస్టు చేసుకోవాలని భావిస్తే ఢిల్లీకి వచ్చి అరెస్టు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఏపీ అసెంబ్లీలోనూ అమరావతి రింగ్ రోడ్ అక్రమాలపైన చర్చ జరిగింది. చంద్రబాబు అరెస్టు తర్వాత నుంచి లోకేష్ అరెస్టు ఖాయమంటూ నేరుగా మంత్రులే చెబుతూ వచ్చారు. చంద్రబాబు అరెస్టుతో లోకేష్ తన యువగళం యాత్రను ఈ నెల 9వ తేదీన నిలుపుదల చేశారు. ఇక ఇప్పుడు లోకేష్ పైన కేసులు నమోదవుతున్న సమయంలో సిఐడి అడుగులపైన ఉత్కంఠ పెరుగుతోంది. లోకేష్ అరెస్టు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలోనే నారా లోకేష్ యువగళం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఎక్కడైతే లోకేష్ యాత్ర నిలిచిందో తిరిగి అక్కడ నుంచే ఈ నెల 29వ తేదీ రాత్రి 8:15 నారా లోకేష్ తిరిగి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్, అటు యాత్ర తిరిగి ప్రారంభం వేళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.